యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలోని శ్రీవారి ఆలయానికి చేరుకున్న అనిల్ తనకు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు లేవని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తనకు ఎక్కడా సెంటు భూమి కూడా లేదంటూ ప్రమాణం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఈ ప్రమాణం చేసినట్లు చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. వెంకటేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు గుండె లాంటి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లోకేష్ చెప్పారో వెంకటేశ్వర స్వామి ప్రమాణం చెప్పింది. ఆయన ఇచ్చిన ఆస్తుల చిట్టాలో ఏదైతే నా మీద 1,000 కోట్లు అని చెప్పి ఆయన ఒక ఆస్తుల చిట్టా రిలీజ్ చేశాడో, నిన్న నేను ప్రెస్ మీట్లో ఏ విధంగా ఏ నాకు సంబంధం ఉన్నా ఏ నాకు సంబంధం లేవని చెప్పాను. దాంట్లో ఒక అక్షరం కూడా పొలకు సంబంధం దాంట్లో ఏదైతే ఏదైతే ఆస్తులు మళ్ళీ ప్రెస్ మీట్ లో చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ప్రమాణం చేసి ఏదైతే ఉన్నానో దానికి సంబంధించిన ఆస్తులు లోకేష్ ఇచ్చిన ఆస్తులతో అక్కడ ప్రెస్ మీట్ లో ఇదే ఆవరణలో దానికి సంబంధించి ఏదైతే ఇస్కాన్ సిటీలో 80 ఎకరాలు కావచ్చు, బృందాలు 4 ఎకరాలు కావచ్చు, అల్లీపురం లేవట్ కావచ్చు, సాదావారి పోలవరానికి కావచ్చు, గూడూరులో ఉన్న 120 ఎకరాలు కావచ్చు, లేదంటే ఇనమడుగులో 400 ఎకరాలు నా తమ్ముడు రాకేష్ అనేవాళ్ళు ఎవరు స్థలం కావచ్చు, దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రెస్ మీట్ లో చెప్తాను. అదే 1,000 కోట్ల ఆస్తులు అన్నారు కదా, మీకున్న ఆస్తులు ఎంత అని ప్రమాణం చేస్తున్నారు? నా ఆస్తులు నా తండ్రి ఈరోజు నా తండ్రి రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నా తండ్రి ఆస్తికి ఈ రోజుకి 1 రూపాయి కూడా పెరగలేదు. దంతోలో సంబంధించిన 28 ఎకరాలు ఆయన ఇచ్చిన చిట్టాలు 50 అని చెప్పాడు, 28 ఎకరాలు దామరమడుగులు 5 ఎకరాలు అన్నాడు, 2.5 ఎకర ఆయన ఇచ్చిన చిట్టాలు తప్ప ఏ ఆస్తులకి సంబంధించి నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి కానీ లేఅవుట్లో కానీ ఏదైనా నాకు సంబంధం లేదు. ఆయన చెప్పలేని ఒక ఆస్తి ఉంది, అది నేను చెప్తా. ఆయన ఇచ్చిన చిట్టాలో లేదు, అదైనా సరే చిత్తశుద్ధితో నేను చెప్తా, అయ్యా ఇది నువ్వు మర్చిపోయినావు, నా ఆస్తి ఒకటి మర్చిపోయినావు, పాపం నీకు ఏ తప్పుడు ఏమీ తీసుకొచ్చి చెప్పావు కానీ నా నిజమైంది ఒకటి మర్చిపోయినావు, అది కూడా ఈరోజు చిత్తశుద్ధితో నేను చెప్తా.